నమస్కారం, చెప్పినేస్ కి స్వాగతం. నెల్లూరులో జరుగుతున్న ధర్మ పోరాట సభ వద్ద మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం దేశ రాజకీయంపై ఉంటుందని, ఈ రోజు సిబిఐ విశ్వసనీయత రోడ్లపై పడిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేషనల్ లెవెల్లో ఏ నిర్ణయం తీసుకుంటే అది ఇమీడియట్ దాని ఇంపాక్ట్ దేశ రాజకీయాల మీద ఉంటుంది. నిన్నగాక మొన్న సిబిఐ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్. ఈరోజు సిబిఐ రోడ్లల్లో పడింది. సిబిఐ డిఐజీ మనీష్ కుమార్ సిన్హా బ్లాస్ట్ చేసేసినాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు, సెంట్రల్ బోగస్ ఇన్వెస్టిగేషన్. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు, ఎక్స్ట్రాక్షన్ డైరెక్టరేట్ అని చెప్పి చెప్పే పరిస్థితి సుప్రీంకోర్టులో. సిబిఐలో డిఐజీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ కేంద్ర మంత్రి పార్థిభాయ్ చౌదరి, ఆయనకి ఈ సిబిఐ కేసుల్లో లంచాలు కేంద్ర మంత్రికి ముట్ట చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పి బ్లాస్ట్ చేసేసినాడు. సిబిఐ ఇప్పటి వరకు ఉన్న క్రెడిబిలిటీ రోడ్ల పాలైపోయింది. అదే టైంలో మేము కన్సెంట్ విత్డ్రా చేసాం. ఈ సిబిఐ బరువు పోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆర్బీఐ గవర్నర్ మొదటిసారి కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజం ఎత్తే పరిస్థితి వచ్చింది. మొదటిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటకు వచ్చి 5 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుప్రీంకోర్టు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. అసలు కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకురావటం దురదృష్టం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, 70 ఇయర్స్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత ఘోరమైన పరిస్థితి భారతదేశానికి ఎప్పుడూ రాలేదు. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా దేశంలో ఉండే ఇంపార్టెంట్ జాతీయ నాయకులందరినీ ఒక వేదిక మీద తెచ్చే కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు. ఈ టైంలో ఈ దేశ సమగ్రతని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమే. ఇది అసలు దేశ భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మోడీ అమిత్ షాల స్వార్థం కోసం మీ కుట్ర రాజకీయాలు, మీ కక్ష రాజకీయాలు, మీ హత్య రాజకీయాలని దేశంని తాకట్టు పెట్టే పరిస్థితికి మీరు వచ్చారు. అందుకని దిస్ ద క్రూషియల్ టైం. భారతదేశానికి కాపాడుకునే దానికి, భారతదేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన సమయం ప్రతి భారతీయుడికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించి ఈరోజు దేశంలో ఉండే పరిస్థితులను చక్కదిద్దే దానికి ముందుకు వచ్చాడు. దేశంలో ఉండే నాయకులందరినీ ఒక తాటి మీదకి తెచ్చే పరిస్థితి వచ్చాడు. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, భారతదేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బీజేపీతో పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో లాలిచూ పడే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దానికి సిద్ధం. వాళ్ళ మీద ఉండే కేసులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మోడీతో లాలుచూ పడటం అన్ఫార్చునేట్, దురదృష్టం. కానీ నేనేమంటానంటే, ఈరోజు సిబిఐ ఒక డిఐజీ ఆరోపణ చేసిన తర్వాత కేంద్ర మంత్రిని, ఆ పార్థిభాయ్ చౌదరిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కేబినెట్ నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్లియర్గా వర్మ ఒక నిజాయితీ పరుడిని మీరు ఆస్థానాన్ని పెట్టుకుని వర్మ మీద ఎట్లయితే దాడి చేయించడానికి ప్రయత్నం చేశారో, ఈనాడు అసలు స్వరూపం ఆస్థాన ఒక కరప్ట్ ఆఫీసర్ సిబిఐలో ఆయన బతుకంతా కూడా ఈరోజు బయట పెట్టే పరిస్థితి. ఈ మనీష్ కుమార్ శర్మ డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక నిజాయితీ పరుడు. ఫస్ట్ టైం చరిత్రలో, 70 సంవత్సరాల చరిత్రలో సుప్రీంకోర్టుకి ఒక సిబిఐలో ఉండే ఐపీఎస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి దీన్ని ప్రక్షాళన చేయాలా, సిబిఐ కాదు ఇది, సెంట్రల్ బోగస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఒక సంస్థ అని చెప్పడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఎక్స్ట్రాక్షన్ డైరెక్టరేట్ అనడం, ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఇటువంటి సమయంలో దేశంలో ఉండే శక్తులన్నీ ఏకతాటి మీదకి వచ్చి మోడీ
మోడీ నియంతృత్వ పరిపాలన, అవినీతి పరిపాలన, అరాచకమైన పరిపాలన మీద అందరూ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం. దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.